ఏంటంటే పేదవాళ్ళు ఎవరైతే రోజు అద్దె కట్టుకుని ఇలాంటి ధనికుల దగ్గర అప్పు తీసుకుని నడిపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎందుకు వర్తించదు? వాళ్ళకి లబ్ధి పొందే విధంగా మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అది కూడా ఈ 10,000 రూపాయలు కూడా పూర్తిగా ఒకేసారి ఇస్తారా, లేకపోతే మీరు ఇచ్చినట్టుగా విడతల వారిగా? ఎందుకంటే రైతు రుణమాఫీ ఒక్కటి మేము విడతల వారిగా చేసి 18,000 కోట్లు ఇచ్చినప్పటికీ ఇవన్నీ 7,000 కోట్ల గురించి మేము మాట్లాడతారు తప్ప, మీరు ఆసరా పెన్షన్లు పెడతారు, మీరు డ్వాక్రా మహిళా రుణమాఫీ పెడతారు, సాగునీరు తాగునీరు విడతల వారిగా ఇస్తారా, కరెంటు విడతల వారిగా ఇస్తా ఉన్నారు, ఇది కూడా విడతల వారిగా ఇస్తారా? మీరు బడ్జెట్ లో పెట్టిన డబ్బులు ఎంత? ఉన్న వాళ్ళు ఎంత మంది మీరు చెప్పారు? 6,50,000 మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఈ ప్రయాణం చేసే రకరకాల మినీ బస్సులు ఉన్నాయి అధ్యక్ష, వీళ్ళందరికీ కూడా వర్తింపజేస్తుందా? ఇవన్నీ కలిపి 8,00,000 మంది ఉన్నారు అధ్యక్ష, వీళ్ళందరికీ ఈ 400 కోట్లు ఏ మాత్రం సరిపోతుంది అని చెప్పి ప్లీజ్ మీరు మాట్లాడండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, గౌరవ సభ్యులు అనగానే సత్యప్రసాద్ గారు మాట్లాడుతున్నాను చెప్పు, నేనేం మాట్లాడలేదు అధ్యక్ష, కానీ నన్ను కూడా మాట్లాడిస్తే మీరు మాట్లాడారు. వారికి ఇంకొకటి ఏంటంటే, వారు రెండోసారి పోయిన మొదటిసారి అయితే సరే ఆయన ఫస్ట్ టైం వచ్చారు, అసెంబ్లీలో పెద్ద సాంప్రదాయం వీటి గురించి తెలియదులే అని నేను అనుకోవచ్చు. వారు రెండోసారి ఆయన అన్నారు మంత్రి గారు పడుకుని పొద్దున్న లేచి వచ్చి చదువుకున్నట్టున్నాడు, ఇప్పుడు దాకా తెలవదు ఆయన. నన్ను కాదు, వారి నాయకుడు సభానాయకుడు చంద్రబాబు, మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు వారి నాయకుడు ఉన్నారు, వారిని అడగండి. అసెంబ్లీలో సాంప్రదాయం ఇది అవునండి, అంటే ఇర్రిలవెంట్ క్వశ్చన్, గవర్నమెంట్కి సంబంధం లేని క్వశ్చన్ ఏదైనా వేస్తే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కడతారా మీరు, వాగ్దానం ఇచ్చారా అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కోసం ముఖ్యమంత్రి సభానాయకుడు వాగ్దానం ఇవ్వలేదు, అందుకని లేదు అని చెప్పాం. మీరు దాన్ని మాకు ప్రభుత్వంలో చెప్పని మాట అడిగినా కూడా నేను అంత డీటెయిల్డ్గా సభ్యుడిని గౌరవించుదామని చెప్పిన ఆయన కావాల్సిన సమాచారం నేను ఇస్తే, నువ్వు పొడుకుని పొద్దున్నే వచ్చి ఇప్పుడు బట్టి పట్టావా, అధికారులు ఇప్పుడు చెప్పారా? ఒకసారి వారు రెండోసారి కదా బాగోదు, అది మాట్లాడతా కూడా నాకు బాగానే ఉంటుంది, మీకు బాగానే ఉంటుంది, రేపల్లో చూసే వాళ్ళకి బాగోదు, ఇదేంటి మన ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి అనుకుంటారని కూడా ఒకసారి పోయి బందర్ ఏంటండి మన టెక్కలే టెక్కలు రోజు గోళ ఈఎమ్మ ఏంట్రా బాబు ఈ కరం మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకుంటున్నారు. టెక్కలే గోళ సార్ అది. సార్ 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 లెట్ హిమ్ కమ్ ఇన్ అదర్ ఫోరం డెఫినెట్లీ సార్. సార్ సార్ నేను సార్ ఈ సబ్జెక్ట్ మీద సార్ నా సార్ కుమార్ రామచంద్రారెడ్డి సార్ సార్ కుమార్ రామచంద్రారెడ్డి గారు సార్ కుమార్ సార్ కూర్చోండి, ఆయన మినిస్టర్ రిప్లై ఇస్తున్నారు కదా శ్రీధర్ రెడ్డి సార్ కుమార్ మినిస్టర్ మాట్లాడుతున్నారు కూర్చో. తప్పుడు కేసు పెట్టావు, తప్పుడు కేసు రా, దానికైనా డిబేట్ రెడీ దానికైనా 304 రా, నువ్వు 304కి రా, 304కి రా, 304కి రా, నేను సిద్ధం. మిగిలిన సభ్యులు మాట్లాడిన రికార్డులో 304కి రావా, నేను సిద్ధం. కూర్చోండి అచ్చి నాయుడు గారు, కూర్చోండి 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 కూర్చోండి